రేవంత్ రెడ్డి పెనం నుంచి పొయ్యిలో పడ్డాడు. తెలంగాణ ప్రజలు ఇదే మాట అంటున్నారు. వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా. గత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్న కోపంతో పాటుగా కాంగ్రెస్ 6 గ్యారంటీలంటూ మభ్య పెట్టడంతో దీన్ని నమ్మిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు చూపించాడు. అనాలోచిత ఆదేశాలు, విస్మయం కలిగించే నిర్ణయాలతో తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హైడ్రా పేరుతో మొదలైన డ్రామా ద్వారా ఎలాంటి విధి విధానాలు లేకుండా ప్రజలు కష్టపడి సంపాదించి కొనుక్కున్న స్థలాలు, ఇండ్లను కూల్చుతామంటూ రేవంత్ సర్కార్ రంకెలేస్తోంది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణ అంటూ అనేక నిర్మాణాలను నేలమట్టం చేసి అనేక మంది సామాన్యుల బతుకులను బుగ్గిపాలు చేసిన రేవంత్ రెడ్డి ఇక పరివాహక ప్రాంతాలపై పడ్డాడు. అనేక ప్రాంతాలను బుగ్గిపాలు చేసిన రేవంత్ రెడ్డి కన్ను ఇక మూసీ పరివాహక ప్రాంతాలపై పడింది. మూసీ రివర్ ఫ్రంట్ అంటూ మొదట కాకమ్మ కథలు చెప్పి అందరికీ పునరావాసం ఏర్పాటు చేసిన తరువాతనే ప్రజల మద్దతుతో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పుడు హైడ్రా బుల్డోజర్లను మూసీ వైపు మళ్లిస్తున్నాడు. ఇప్పటికే కొన్ని ఇండ్లను గుర్తించి మార్చేసిన అధికారులు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఒకసారిగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అలజడి నెలకొంది. అసలు మూసీ నది నుంచి ఎన్ని మీటర్ల నిర్మాణాలు తొలగిస్తారనేది సందేహంతో కూడా మూసీకి దూరంలో ఉన్న కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రింగ్ రోడ్ పిల్లర్ నెంబర్ 102 వద్ద ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు వందల సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. మూసీ ప్రక్షాళన అధికారులు సర్వేలు చేసి మార్కెటింగ్ చేశారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేస్తున్నారని ఆందోళనకు దిగారు. ఒకేసారి అంతమంది రోడ్డుపై బైఠాయించడంతో రాజేంద్ర నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకున్న ఆందోళనకారులను అదుపు చేయలేకపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని ఆశ్రమ్ నగర్ కాలనీ వాసులు తేల్చెప్పారు. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా గతంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు. అర్హులైన నిర్వాసితులకు 2 పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి క్షేత్రస్థాయిలో రీసర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో ఉన్న నిర్మాణాలు, నివాసాల యజమానుల నుంచి ఇంటి పత్రాలు, ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు అంబర్పేట్, చైతన్యపురి వైపు కూడా మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి మా డబ్బులతో కట్టించుకున్న ఇండ్లను కూల్చుతామంటూ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూర్చుంటామంటూ ఆగ్రహిస్తున్నారు. అన్ని రకాలుగా పర్మిషన్స్ ఉన్న, లీగల్ గా రిజిస్టర్ అయిన ఇండ్లను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. నిజం కన్నా దారుణంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ చిర్రెత్తిపోతున్నారు. ఏదైనా భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలోని ప్రజలందరితో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం, అందరి అభిప్రాయాలు స్వీకరించి తగిన పరిహారం ప్రకటించడం, ఇలా అనేక దఫాలుగా చర్చలు జరిపిన తరువాత ఒక కొలిక్కి వచ్చాక ఆ ప్రాజెక్టుని మొదలు పెట్టడం అనేది ఏ ప్రభుత్వమైనా చేసే పని. కానీ మూసీ రివర్ ఫ్రంట్ అంటూ సుమారుగా 20,000 కుటుంబాలకు సంబంధించిన కీలక విషయంలో ఎలాంటి సమీక్షలు లేకుండా, ఎలాంటి సమావేశాలు లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇంత దారుణంగా ఇండ్లను కూల్చేస్తామంటూ రేవంత్ రెడ్డి హైడ్రాను ఎగదొయ్యడం అత్యంత హేయంగా కనిపిస్తుంది అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి భవిష్యత్తు కోసం అంటూ ప్రచారం చేసుకుంటున్న ఈ పనుల ద్వారా అనేక మంది ప్రస్తుతమే గల్లంతవుతున్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇదిలా ఉంటే శుక్రవారం రోజున హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. దీనిపై వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టుకు సమాధానం చెప్పాలని సీరియస్ అవుతోంది. వచ్చే సోమవారం ఉదయం 10:30 కోర్టులో హాజరవ్వాలని నోటీసులు జారీ చేస్తుంది. కాగా అమీన్పూర్లో ఇటీవల ఒక భవనాన్ని హైడ్రా కూల్చేసిన విషయం తెలిసిందే. పెద్ద చెరువు కబ్జా చేసి FDL పరిధిలో ఇళ్లు కట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో చెరువు పరిధిలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.